మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో మనం హ్యాండ్ ఫ్యాట్ని తగ్గించే సింపుల్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను మీకు వెయిట్ లాస్ టిప్స్ గురించి షేర్ చేశాను, అండ్ బెల్లీ ఫ్యాట్ లాస్ అయ్యే ఎక్సర్సైజ్ గురించి కూడా తెలుసుకున్నాము. ఈ వీడియోస్ కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు వాచ్ చేసేయండి. ఈ రోజు వీడియోలో మనం హ్యాండ్ ఫ్యాట్ని తగ్గించే సింపుల్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. సో మనకి మెయిన్గా ఫ్యాట్ వచ్చే ప్లేసెస్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ అండ్ హ్యాండ్ ఫ్యాట్. సో ఈ రెండు తగ్గించుకుంటా చాలా కష్టం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రాకుండానే మనం జాగ్రత్త పడాలి, అంటే ఫ్యాట్ రాకుండానే మనం కేర్ తీసుకోవాలి. సో వన్స్ కానీ మనకి ఫ్యాట్ వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవటం చాలా కష్టం, చాలా కష్టపడాలి. మీకు కానీ ఇప్పుడు ఫ్యాట్ రావటం స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే ఈ ఎక్సర్సైజెస్ వల్ల చాలా సింపుల్గా ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టపడవలసి వస్తుంది. అంటే ఈజీ సింపుల్ ఎక్సర్సైజెస్సే, ఇంకానే ఇప్పుడు 10 times చేయాల్సిన ఎక్సర్సైజెస్ బాగా ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళైతే 20 times చేయాలి. అంటే మనం కౌంట్ పెంచుకోవాలి. మనమేం కొత్త కొత్త ఎక్సర్సైజెస్ అన్నీ నేర్చుకుని తెలియట్లేదు అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలిసిన ఎక్సర్సైజెస్ని ఇప్పుడు 10 times చేయాలి అనుకున్న ఎక్సర్సైజ్ని దాన్ని 20 times ఇంక్రీజ్ చేయండి. ఇలా చేయటం వల్ల మనం ఫ్యాట్ని ఈజీగా రెడ్యూస్ చేసుకోగలం. సో కంపల్సరీగా ఎక్సర్సైజెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేయాలి. సో మార్నింగ్ కుదరని వాళ్ళు మ్యాక్సిమం ఈవినింగ్ అయినా చేయడానికి ట్రై చేయండి. మనకి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి వాకింగ్ మెయిన్. వాకింగ్ చేస్తూ ఉండండి. వాకింగ్ చేయటం వల్ల కూడా మనకి ఫ్యాట్ తగ్గుతుంది అండ్ హెల్దీనెస్ వస్తుంది. అలాగే చాలామందికి స్కిప్పింగ్ వచ్చు. సో స్కిప్పింగ్ చేసినా సరే చాలా ఫ్యాట్ రెడ్యూస్ అవుతుందండి. స్కిప్పింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్. సో మీలో ఎవరికైనా స్కిప్పింగ్ వచ్చినట్లయితే దాన్ని పర్ఫెక్ట్ రోజు మనం చేసే ఎక్సర్సైజెస్తో పాటు స్కిప్పింగ్ చేయడం కూడా యాడ్ చేసేయండి. సో స్కిప్పింగ్ వల్ల చాలా ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనం హ్యాండ్ ఫ్యాట్ని తగ్గించుకునే సింపుల్ ఎక్సర్సైజెస్ని తెలుసుకుందాం. ఇది బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి పెయిన్ అనిపించదు. చాలా చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఫ్యాట్ మాత్రం చాలా బాగా బర్న్ అవుతూ ఉంటుంది. చూడటానికి సింపుల్గా ఉన్నా అది లోపల వర్క్ అయ్యే విధానం మాత్రం చాలా హెవీగా మనకి హ్యాండ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అలాగే ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను బిగినర్స్కి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎక్సర్సైజ్ని షేర్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి. మనం చెప్పుకునే ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేయగలరు. సో ఈజీగా ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎలానో చూసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలానో చూద్దాం. సో మనం ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలండి. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాక కాళ్ళు కొంచెం వెడం చేయండి. సో కొంచెం మన హ్యాండ్స్ని ఇలా ఇలా సైడ్కి ఇలా స్ట్రైట్గా ఉంచాలండి. సో మనం ఇక్కడ ఇట్లాని బెండ్ అవ్వకూడదు, అట్లాని ఇట్లా మరిగి పైకి ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి హ్యాండ్స్. ఆ తర్వాత మనం హ్యాండ్స్ని ఇట్లా క్రాస్గా ఇట్లా తేవాలి. ఓకే, 1, 2. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ని సిజర్ ఎక్సర్సైజ్ అంటారు, క్రిస్ క్రాస్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. సో ఇలాగా 10 times చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇలా చేయటం వల్ల మన హ్యాండ్స్ పైన అండ్ మజిల్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైం మన హ్యాండ్స్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇలాగా ఈ ఎక్సర్సైజ్ని 10 times చేయాలి. అదే కొంచెం ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే 20 times చేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఎలానో చూద్దాం. సో ఇది అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ అండి. సో ఈ ఎక్సర్సైజ్ చాలా 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 సింపుల్గా ఉంటుంది, కానీ హ్యాండ్ ఫ్యాట్ తగ్గడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి మన హ్యాండ్స్ని ఇలా పైకి తేవాలి. 1, 2,
నెక్స్ట్ కిందకి అప్ డౌన్. ఓకే ఇంతేనండి ఎక్సర్సైజ్. ఇలాగా దీన్ని 10 times చేయండి. మీకు ఇంకా హ్యాండ్స్ పెయిన్ అనిపించట్లేదు, ఇంకా చేయగలరు అనుకుంటే 20 times చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా మనం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా చేస్తుండండి. స్టార్టింగ్లో మనకి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది, సో నిదానంగా చేయంగా చేయంగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మన మజిల్స్కి మంచి టోన్ అవుతుంది. గ్రాడ్యువల్గా మనం కౌంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉన్నా దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ అలానా చూసేద్దాం. ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మనకి హ్యాండ్ ప్యాడ్ తగ్గడానికి. సో దీన్ని ట్రైసెప్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అని అంటారు. ఫస్ట్ మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి మన హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు పైకి ఇట్లా లిఫ్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ని మో చేతి దగ్గర ఇట్లా టచ్ చేయాలి. టచ్ చేసి కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేయండి. సో ఎప్పుడు మెడ ఇట్లా ముందుకు వంగకూడదు. సో తల కూడా స్ట్రైట్గా ఉంచండి. సో ఇలాగా 10 seconds ఆర్ 20 seconds మీరు ఉంచగలిగినంతసేపు ఉంచండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. హ్యాండ్ని పైకి ఇట్లా లిఫ్ట్ చేసి ఈ సెకండ్ హ్యాండ్తో ఈ మోచే దగ్గర ఇట్లా పట్టుకొని కొద్దిగా వెనక్కి ఇట్లా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి మన తలని స్ట్రైట్గా ఉంచాలి. ఇలాగా ఉంచగలిగినంతసేపు ఉంచండి. మ్యాక్సిమం 10, స్టార్టింగ్లో అయితే 10 seconds ఉంచండి. ఓకే రిలాక్స్. ఇలా చేయటం వల్ల ఈ ఎక్సర్సైజ్ సూపర్బ్ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది హ్యాండ్ ప్యాడ్ తగ్గించడానికి. మనం ఇట్లా చేసినప్పుడు మనకి పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ పెయిన్ వల్ల మనకి ఎక్కడైతే పెయిన్ వస్తూ ఉంటుందో అక్కడ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. సో మనం స్టార్టింగ్లో అయితే 10 seconds చేస్తే సరిపోతుంది, అదే ఇంకా అలవాటు అయ్యే కొద్ది 20 seconds అట్లా ఉంచండి. సో కంపల్సరీగా హ్యాండ్ ప్యాట్ అనేది తగ్గుతుంది. సో స్టార్టింగ్లో మనకి ఇట్లా చేస్తున్నప్పుడు పెయిన్ అనిపిస్తే మనం మజిల్స్ని కొంచెం రిలాక్స్ చేసుకోవాలండి. మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి సో ఇలా బ్యాక్కి, ఇప్పుడు ఫ్రంట్కి ఇలా ఒక 10 seconds చేస్తే సరిపోతుంది. మనకి మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎలానో చూసేద్దాం. స్టాండింగ్ పొజిషన్లో ఉండి మన హ్యాండ్స్ని ఇలాగా క్లోజ్ చేయాలి. ఇట్లాగా ఓకే ఇలా క్లోజ్ చేసి మనం ఇలానే హ్యాండ్స్ని వెనక్కి తీసుకెళ్ళాలి. బ్యాక్ సైడ్కి ఇలా చేయాలండి. ఇలా 10 seconds ఉంచండి. నౌ రిలాక్స్. ఇలాగా 10 times చేయాలండి. చాలా సింపుల్గా ఉన్నాయి కదా చూడటానికి, కానీ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతులు మనకి ఇట్లా ఉండకూడదండి, ఇట్లా ఉండాలి స్ట్రైట్గా, స్ట్రైట్గా ఉండాలి. ఓకే వెనక్కి మనకి ఇక్కడ మొత్తం ఇట్లా వెనక్కి స్ట్రెచ్ చేస్తాం కదా, ఇట్లా వెనక్కి స్ట్రెచ్ చేసి రిలాక్స్. ఓకే ఇలాగా 10 times చేయండి. ఈ ఎక్సర్సైజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, అండ్ మజిల్స్ కూడా. ఇది సూపర్బ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి హ్యాండ్ ఫ్యాట్ తగ్గటంతో పాటు మనకి కొంతమందికి ఈ ప్లేస్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ ప్లేస్లో కూడా మనకి ఫ్యాట్ అనేది ఈజీగా బర్న్ అయిపోతుంది. సో ఇవండి ఎక్సర్సైజెస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి. సో హ్యాండ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ సూపర్గా యూజ్ అవుతాయి. సో కంపల్సరీగా హ్యాండ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ని ట్రై చేసేయండి. అన్నీ సింపుల్గానే ఉన్నాయి, కష్టంగా ఏమీ లేవు. స్టార్టింగ్లో అయితే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, కానీ చేయంగా చేయంగా అలవాటు అయిపోతుంది. హ్యాండ్ ఫ్యాట్ మాత్రం డెఫినెట్గా రెడ్యూస్ అవుతుంది. సో హ్యాండ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు
తప్పకుండా ట్రై చేయండి. ఇంకా హ్యాండ్ ఫ్యాట్ తగ్గడానికి ఇంకొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయండి, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.